ఈరోజు గ్యారంటీ గెలిచేది మనమే వచ్చేది నేనే అంతేం డౌట్ లేదు ఇవాళ మీరందరూ కూడా ఒకటే ఆలోచించండి మన ఈ ప్రాంతం ఒకప్పుడు వెనుకబడ్డ ప్రాంతం ఈ వెనుకబడ్డ ప్రాంతానికి కృష్ణానది జలాలు తెచ్చే పనిలో కేసీఆర్ గారు ఉన్నారు ఆ పని జరగాలంటే కేసీఆర్ గారిని మనం దీవించుకోవాల్సిన అవసరం ఉంది కొంతమంది ఏం చేస్తుందంటే మా దగ్గర డబ్బులు బాగున్నాయి డబ్బులు బాగా మంచి గెలుస్తామని ప్రయత్నం చేస్తున్నారు మీరు చూసింది కదా ఇదే రేవంత్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ డబ్బులు తెచ్చి ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే ప్రయత్నం చేసి ఓటుకునేటు కేసులో జైలుకు పోయిన విషయం మీ అందరికీ తెలుసు దాంట్లో నన్ను ప్రాసిక్యూట్ చేయొద్దు నన్ను లోపలేయద్దు అని హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు దాకా పోయిండు మొన్ననే సుప్రీంకోర్టు ఇచ్చింది తీర్పు నువ్వు తప్పు చేసినావు నీ మీద చర్య తీసుకోవాల్సిందే విచారణ జరపాల్సిందే అని చెప్పి నిన్న సుప్రీంకోర్టు కూడా తీర్పునిచ్చింది అంటే దీన్ని బట్టి ఎప్పటికైనా న్యాయం గెలుస్తుంది ధర్మం నిలబడ్డది నువ్వు తప్పు చేసినావు నిన్ను చర్య తీసుకోవాలి నిన్ను కోర్టులో నిన్ను ఖచ్చితంగా విచారించాల్సిందే అని చెప్పి సుప్రీంకోర్టు కూడా నిన్న తీర్పునిచ్చింది అంటే ఇవాళ కాకపోతే రేపు రేపు కాకపోతే ఎల్లుండి విచారణ అయ్యేది ఖాయం జైలుకు పోయేది కూడా ఖాయం అందువల్ల నేను మీతో కోరేది ఒక్కటే అనవసరంగా మనము ఈ మాయ మాటల్లో ఆగం కాకుండా ఇలా మంచిగా పనిచేసే ఎమ్మెల్యే తండాలకు రోడ్లేసిండు తండాలను గ్రామ పంచాయతీలు చేసిండు అదే కాంగ్రెస్ పార్టీ గతంలో తండాలను గ్రామ పంచాయతీలు చేస్తామన్నది మాట తప్పింది కానీ ఇలా కేసీఆర్ గారు ఈ రాష్ట్రంలో మూడు వేల తండాలను గ్రామ పంచాయతీలు చేశారు మన కొరంగల్ నియోజకవర్గంలో దాదాపు నలభై ఆరు తండాలు ఇలా గ్రామ పంచాయతీలు అయినాయి మీ తండాలో మీరే పరిపాలించుకునే విధంగా ఎస్టీలకు పది శాతం విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్లు ఇచ్చుకున్నాం రేపో మాపో నారాయణపేటలో మెడికల్ కాలేజీ కూడా ప్రారంభం చేయబోతా ఉన్నాం మొన్ననే నారాయణపేట్ మెడికల్ కాలేజీకి నూట ఎనభై కోట్ల రూపాయలు శాంక్షన్ చేశాం ఈ రకంగా ఈ ప్రభుత్వం అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో ముందుకు పోతా ఉంది మరి మీరు కూడా దయచేసి ఈ చేసే ప్రభుత్వాన్ని దీవించండి పక్కనున్న కర్ణాటకలో కాంగ్రెస్ పాలనలో రైతులకు ఆరేడు గంటల కరెంటు కూడా వస్తలేదు రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నారో చూడండి మరి దాన్ని చూసి ఈ ప్రభుత్వాన్ని మీరు దీవిస్తే తప్పకుండా పాలమూరు నీళ్లు తెచ్చి ఈ ప్రాంతానికి లక్ష యాభై వేల ఎకరాలకు నీళ్ళు ఇచ్చి మీ అందరి రుణం కూడా తీ